మీరు బాబు చంద్రబాబు నాయుడు గారికి తెలియదు తీసుకునే పరిస్థితిలో మీరు అసెంబ్లీ ఎప్పుడైతే పూర్తిగా మనుషులు పూర్తిగా వాళ్ళ బట్టలు పూర్తిగా ఊడబడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటే తట్టుకోలేక జీర్ణించుకోలేక రకరకాల బాధలు వెలుగుచ్చుతా ఉన్నారు. అధ్యక్ష మళ్ళీ నేను ఇవాళ ఒకటే మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష, వాళ్ళ మాదిరిగా కమెంట్లు చేయడం మొదలు పెడితే వాళ్ళ మాదిరిగా అని చెప్పి ఒక్కసారి మేము డిసైడ్ చేస్తే మీ మాదిరిగా చెయ్యాలి అని. మేము 151 మంది ఉన్నాం అధ్యక్ష, వాళ్ళు ఉండేది 20 మంది ఉన్నారు అధ్యక్ష. ఎక్కడ వాళ్ళు శాసనసభలో కనిపించిన కూడా కనిపించారు అధ్యక్ష. ఆ మేరకు ఏదైనా కానీ జరిగేటప్పుడు మీరు మాట్లాడారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీరు మాట్లాడినంతసేపు మా శాసనసభ్యులు ఒక్కరు కూడా మిమ్మల్ని ఇంటరప్ట్ చేయలేదు. వి లెట్ యూ స్పీక్. మీరే కాదు, మీకన్నా ముందు ఇంకా మాట్లాడారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా మేము ఎవరూ కూడా అడ్డు రాలేదు. వి లెట్ యూ స్పీక్. మీరు చేసేది ఏమిటండి, మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రిగా నేను సమాధానం ఇస్తూ ఉంటే ముఖ్యమంత్రిగా ఇటువైపు నుంచి మా వర్షన్ మేము ఇస్తూ ఉంటే కనీసం ముఖ్యమంత్రి అని కూడా ధ్యాస కూడా లేకుండా వినాలన్న ఆలోచన కూడా లేకుండా మీరు ఏం చేస్తూ ఉన్నారు? ముఖ్యమంత్రిని అబ్సర్వ్ చేస్తా చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇదే మేం చేసిందంటే మీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుండేవాడా? మీరు మాట్లాడుండేవారా? పచ్చూరు అనుకున్నారా? నేను పచ్చూరు అనుకున్నారా? శాసనసభ ఇది, శాసనసభ ఇది. ఎట్లా డోలం తయారు చేసినా మీరు నాకు అర్థం కావడం లేదు. మొత్తం రౌడీల్నే మొత్తం గుండాలే తయారు చేసుకుని వచ్చినారు. అధ్యక్ష సీఎం గారు మాట్లాడండి, మాట్లాడండి అధ్యక్ష. ఇదే మాదిరిగా అధ్యక్ష, ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారి రుణమాఫీ, ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే అధ్యక్ష, పొదుపు సంఘాలకు సంబంధించి ఈయన సున్నా వడ్డీ పథకం గొప్పగా అమలు చేశారని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. అవును, పొదుపు సంఘాలకు సంబంధించిన సున్నా వడ్డీ పథకం గురించి చెప్పండి అధ్యక్ష. పొదుపు సంఘాల్లో మీరు నిలబడితే మైక్ ఇవ్వండి. పొదుపు సంఘాల చేస్తే మైక్ రాదు. రామారెడ్డి గారు మీరు తెలుసుకోవాలి. రైట్, లెట్ హిమ్ కంప్లీట్ హిస్ స్టేట్మెంట్.